Hi viewers, నేను డాక్టర్ జ్యోతి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ లీడింగ్ టీమ్ 49 మాట్లాడుతున్నాను. ఈరోజు మనం న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది, దాని మెకానిజం ఏంటి, అండ్ కొందరికి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రాదు, పెళ్ళి అయ్యి 3 ఇయర్స్, 5 ఇయర్స్, 10 ఇయర్స్, కొందరు 15 ఇయర్స్ కూడా చాలా కష్టపడతారు. సో వాళ్ళకి ప్రాబ్లం ఏంటి అని, హౌ డు వి ఐడెంటిఫై, దీని గురించి మాట్లాడతాం. సో మనకి అకార్డింగ్ టు ఆల్ డేటా, అంటే యూరోపియన్ స్టడీ, ఇండియన్ స్టడీస్ అండ్ అమెరికన్ స్టడీస్ ప్రకారం, ఒక కపుల్ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే ఫస్ట్ ఇయర్లో 85%కి ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది అన్నమాట, ఏది ట్రీట్మెంట్ లేకుండా. సెకండ్ ఇయర్లో 94%కి ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది, బట్ థర్డ్ ఇయర్ వరకు ఓన్లీ 8%కి ప్రాబ్లం ఉంటుంది అన్నమాట. సో ఏమీ ట్రీట్మెంట్ లేకుండానే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావటమే ఇంపార్టెంట్, అంటే దట్ ఈస్ ద రైట్ ఆఫ్ ఎవ్రీ కపుల్ అన్నమాట. బట్ కొందరికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, న్యాచురల్గా రాదు. సో మనం న్యాచురల్గా ప్రెగ్నెన్సీ హౌ ఇట్ హ్యాపెన్స్ అని అర్థం చేసుకుంటాం. దీని గురించి అర్థం చేసుకోవటానికి మనకి లేడీస్ది రీప్రొడక్టివ్ స్ట్రక్చర్ గురించి ఐడియా ఉండాలి. సో ఒక లేడీస్కి యూట్రస్ అనేది ఒక గర్భాశయం, చాలా ఇంపార్టెంట్ ఆర్గన్ అన్నమాట, ఇది లేడీస్ది గర్భాశయం అన్నట్టు. ఇది గర్భాశయంలో ఈ ఒక ద్వారం ఉంటుంది, దీనికి సర్విక్స్ అని చెప్తామన్నమాట. గర్భాశయానికి యూట్రస్ అని పిలుస్తాం. సో గర్భాశయంలో ఒక లైనింగ్ ఉంటుంది, ఇన్సైడ్ లైనింగ్, అన్ని డ్రెస్కి లైనింగ్ ఉన్నట్టు గర్భాశయంలో కూడా ఒక లైనింగ్ ఉంటుంది, ఎండోమెట్రియం అని చెప్తామన్నమాట. అండ్ గర్భాశయం పక్కనే ట్యూబ్స్ ఉంటాయి అన్నమాట, టూ సైడ్స్ కూడా ఓపెనింగ్ ఉంటుంది ట్యూబ్స్ అన్నమాట, ఒకటి లెఫ్ట్ ట్యూబ్, ఒకటి రైట్ ట్యూబ్ అన్నమాట. సో ఈ ట్యూబ్స్ అనేది ఫెలోపియన్ ట్యూబ్స్ అని చెప్తామన్నమాట. అండ్ ట్యూబ్స్ పక్కనే ఎగ్ బ్యాగ్ ఉంటాయి అన్నమాట, అండాశయం అని చెప్తామన్నమాట. సో ఈ ఎగ్ బ్యాగ్లో ఓవరీస్ అని చెప్తాం, ఇది ఓవరీస్. సో ఈ ఎగ్ బ్యాగ్ లోపల ఎగ్స్ ఉంటాయి అన్నమాట, చిన్న చిన్నగా. సో బోత్ ద సైడ్స్, లెఫ్ట్ సైడ్ ఎగ్ బ్యాగ్ ఉంటుంది, అగైన్ రైట్ సైడ్ కూడా ఎగ్ బ్యాగ్స్ ఉంటుంది, దాని లోపల ఎగ్స్ ఉంటాయి అన్నమాట. సో నార్మల్గా ఒక లేడీకి 6 to 8 వరకు ఎగ్స్ ఉంటాయి అన్నమాట. సో దట్ ఈస్ నార్మల్ అన్నట్టు. సో ఇప్పుడు ఎవ్రీ మంత్ పీరియడ్ సెకండీలో ఈ చిన్నగా ఉంటాయి ఎగ్స్ అన్నమాట, ఎవ్రీడే పెరుగుతూ ఉంటుంది, పెరిగి పెరిగి ఒక ఓవిలేషన్ టైం అంటాం, ఫర్టైల్ టైం అంటారు, అది ఒక 10th to 14th డే ఒక లేడీకి ఎవ్రీ మంత్ నెలసిరి వస్తే కరెక్ట్గా మధ్యలో మిడ్ సైకిల్ అంటాం, ఆ టైంలో ఎగ్ మంచిగా పెద్దగా అవుతుంది, 1 ఎగ్ పెద్దగా అయ్యి ఇది 18 సెంటీమీటర్స్ వరకు మంచిగా ఫాలికల్ అంటామన్నమాట డెవలప్ అయ్యి ఇది విడుదలవుతుంది, బయటకు వెళ్తాయి అన్నమాట. బయటకు వెళ్ళంగానే ఈ ఎగ్ అనేది ఈ ట్యూబ్స్లో వెళ్తాయి, ఈ ట్యూబ్స్లో వెళ్ళి ఈ మధ్య ట్యూబ్లో ఒక పార్ట్లో, యాంపిలరీ పార్ట్లో జస్ట్ 1 or 2 డేసే ఉంటాయి అన్నట్టు. దాని లైఫ్ స్పాన్ ఓన్లీ 24 to 36 hours అన్నమాట, లెగ్ ఒక డేనే ఉంటుంది అన్నమాట, 1 to 2 డేసే ఈ ఫెలోపియన్ ట్యూబ్లో ఉంటాయి అన్నట్టు, బయట ఉంటాయి అన్నమాట. అదే టైంలో హస్బెండ్ అండ్ వైఫ్ దగ్గర ఉంటే స్పర్మ్స్ అనేది ఈ వెజైనాలో డిపాజిట్ అవుతుంది, హస్బెండ్ స్పర్మ్ ఈ వెజైనాలో డిపాజిట్ అవుతుంది, అండ్ స్పర్మ్స్కి మోటిలిటీ ఉంటుంది అన్నమాట. సో ఈ మూమెంట్స్ ద్వారా స్పర్మ్స్ 2 సైడ్ వెళ్తాయి అన్నమాట, బోత్ ద సైడ్స్ వెళ్తాయి అన్నట్టు. సో ఏ సైడ్లో ఎగ్ ఉందో ఆ సైడ్లో ఇది ఓపెనింగ్ ఉంటుంది, మనకి ట్యూబ్స్ ఇట్లా ఓపెన్ ఉంటుంది అన్నమాట ప్యాసేజ్. సో స్పర్మ్ ఇట్లా ఎంటర్ అయ్యి ఎగ్ లోపల వెళ్తాయి అన్నట్టు, ఆ స్పర్మ్ అండ్ ఎగ్ కలిసేది ట్యూబ్స్లోనే అన్నట్టు. ఈ ట్యూబ్లో అది ఫర్టిలైజేషన్ అని చెప్తాం, ఫర్టిలైజేషన్ అయిన వెంటనే ఒక బేబీ ఫామ్ అవుతుంది, చిన్నగా ఎంబ్రియో అని పిలుస్తామన్నమాట. సో చిన్నగా ఫామ్ అయ్యి స్లోగా బేబీ ఈ ట్యూబ్స్ నుంచి ఇలా మెల్లగా వచ్చి ఒక 5th or 6th డే బ్లాస్టోసిస్ట్ అని చెప్తాము, ఈ గర్భాశయం లైనింగ్లో అతుక్కుంటుంది. ఇంపార్టెంట్ ఇది చాలా, ఇంప్లాంటేషన్ అని చెప్తామన్నమాట, గర్భాశయంలో బేబీ అతుక్కునేది ఇంప్లాంటేషన్, మంచిగా అతుక్కొని ఇట్ ఎవ్రీ మంత్ పెరుగుతూ ఉంటుంది ఈ బేబీ, పెరిగి పెరిగి 9 మంత్స్ వరకు పెరుగుతుంది అన్నమాట గర్భాశయంలో మంచిగా. ఈ గర్భాశయం నార్మల్గా జస్ట్ 6 సెంటీమీటర్సే ఉంటుంది, బట్ ప్రెగ్నెన్సీలో చాలా చేంజెస్ అయ్యి బలూన్ లెక్క గర్భాశయం కూడా బేబీని
కూర్చోవటానికి స్పేస్ క్రియేట్ అయ్యి 40 సెంటీమీటర్స్ వరకు పెరుగుతుంది. పెరిగి 9 కేజీ బేబీ గర్భ 3 కేజీస్ బేబీస్ వరకు స్పేస్ ఉంటాయి అన్నమాట. దాని తర్వాత 9 మంత్స్ తర్వాత డెలివరీ అవుతుంది, ఇట్లా వెజైనా త్రూ డెలివరీ అవుతుంది. దిస్ ఈజ్ ద సర్కిల్ అన్నట్టు. సో ఇవన్నీ పార్ట్స్ ఫంక్షన్ కరెక్ట్గా చేస్తేనే న్యాచురల్గా ప్రెగ్నెన్సీకి వస్తుంది. దిస్ ఈజ్ క్రియేషన్ అన్నట్టు. సో ఇప్పుడు కొందరికి ప్రెగ్నెన్సీ రావటానికి ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే మనం ట్రై అంటే అన్నీ ఫైండ్అవుట్ చేస్తే మెథాడికల్గా, కొందరు లేడీస్లో గర్భాశయం ద్వారం ఉందనుకోండి, ఇక్కడ సర్వీక్స్ అంటాం, చాలా చిన్నగా ఉంటుంది అండ్ ఇట్ విల్ బీ వెరీ హార్డ్ అన్నమాట. సర్వైకల్ స్టినోసిస్ అంటారు, ఓపెనింగ్ ఉండదు అన్నమాట. సో స్పోమ్స్ పైకి వెళ్ళటానికి ఇబ్బంది ఉంటుంది. సో సర్వైకల్ రీజియన్లో ప్రాబ్లం ఉంటాయి, గడ్డలు ఉండొచ్చు, స్పోమ్స్ లోపల వెళ్ళదు. సో వాళ్ళకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఇంకా కొందరికి గర్భాశయం అనేది బేబీ కూర్చున్న ప్లేస్ కదా, ఇది ఇంపార్టెంట్. ఇది వి కాల్ ఇట్ యాజ్ సీడ్ అండ్ సాయిల్ టెక్నిక్. ఒక ఇత్తనాలు మన ఇది దీని భూమిలో పడినట్టు. సో గర్భాశయం ఈజ్ మదర్, ఇది ఇదన్నమాట, ఇట్ ఈస్ సాయిల్ అన్నమాట. చాలా ఫర్టైల్ ఉండాలి. సో కొందరికి ఈ ప్రాబ్లం ఉంటాయి, బేబీ అటాచ్ కాదు. ఇంకా కొందరిలో బేబీ కూర్చున్న ప్లేస్లో గడ్డలు ఉంటాయి, ఫైబ్రాయిడ్స్ అన్నమాట. సో ఇటువంటి అయిన కండిషన్లో న్యాచురల్గా ప్రెగ్నెన్సీ కాదు. ఇంకా కొందరికి గర్భాశయం మజిల్లోనే ఫైబ్రాయిడ్ ఉంటాయి, లేదంటే ఇక్కడ ఈ ట్యూబ్స్ దగ్గర ఫైబ్రాయిడ్ ఉండొచ్చు. అది ఒక రీజన్, సెకండ్ రీజన్. థర్డ్ రీజన్ ట్యూబ్స్ అన్నమాట. మనకి తెలుసు కదా, ఎక్స్ప్లెనేషన్లో హ్యావ్ టోల్డ్ ట్యూబ్స్ ఓపెన్ ఉండాలి సో దట్ ఎగ్ ఒక సైడ్ నుంచి, స్పర్మ్ ఒక సైడ్ నుంచి రావాలి ట్యూబ్స్లో. బట్ కొందరికి ట్యూబ్ బ్లాక్ ఉంటాయి అన్నమాట. బ్లాక్ ఉంటే మళ్ళీ స్పర్మ్ వెళ్ళటానికి అవ్వదు. సో ఈ బ్లాక్ ఉన్నప్పుడు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ ఉండదు అన్నట్టు. బట్ కొందరు చాలా డౌట్స్ ఎక్స్ప్రెస్ చేశారు, ఒక ట్యూబ్ ఓపెన్ ఉంటే ఇంకొక ట్యూబ్ బ్లాక్ ఉంటే ప్రెగ్నెన్సీ అవుతుంది అంటే డెఫినెట్లీ అవుతుంది అన్నమాట. సో ఈ ట్యూబ్ ఓపెన్ ఉందనుకోండి, సో 1 మంత్ జూన్ మంత్ ఎగ్జాంపుల్, ఈ అండాశయం నుంచి ఎగ్ రిలీజ్ అవుతే జూలై మంత్లో ఈ అండాశయం నుంచి ఎగ్ రిలీజ్ అవుతుంది. సో కాబట్టి ఈ ట్యూబ్ ఓపెన్ ఉంది, ఈ ట్యూబ్ బ్లాక్ ఉందనుకోండి, సో నెక్స్ట్ సైకిల్లో వాళ్ళకి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట ప్రెగ్నెన్సీ. సో అట్లీస్ట్ 1 ట్యూబ్ ఓపెన్ ఉండాలి ప్రెగ్నెన్సీ అవ్వాలంటే. బోత్ ద ట్యూబ్స్ బ్లాక్ ఉంటే వాళ్ళకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ ఉండదు అన్నట్టు. దిస్ ఈస్ ద థర్డ్ రీజన్. ఫోర్త్ రీజన్ ఏంటంటే, అండాశయంలో ఎగ్స్ ఉండాలి. ఎగ్స్ ఉంటేనే కదా ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్. కొందరు లేడీస్లో అండాశయంలో ఎగ్సే ఉండదు, చాలా తక్కువ ఉంటుంది, క్వాలిటీ బాగుండదు, లేదంటే ఎండోమెట్రియోసిస్ అని ప్రాబ్లం ఉంటాయి. ఈ నానా రీజన్స్ వల్ల ఎగ్ లేనప్పుడు మళ్ళీ ప్రెగ్నెన్సీ కాదు అన్నమాట. సో ఓవరీ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి అన్నమాట ఆ ప్రెగ్నెన్సీ ప్రాబ్లం. సో ఇది లేడీస్లో మోస్ట్ ఆఫ్ ద కామన్ ప్రాబ్లమ్స్. కొన్ని ఇన్ఫెక్షన్స్లో కూడా అవుతాయి అన్నమాట ప్రాబ్లమ్స్. అండ్ నెక్స్ట్ స్పర్మ్ ఫ్యాక్టర్, హస్బెండ్స్ ది కూడా పారామీటర్స్ నార్మల్ ఉండాలి. స్పర్మ్లో కౌంట్ తక్కువ ఉండి మూమెంట్స్ తక్కువ ఉందనుకోండి, స్పర్మ్స్ వెళ్ళదు పైకి. సో హస్బెండ్స్లో కూడా ఇష్యూస్ ఉంటే ప్రెగ్నెన్సీ అవ్వటానికి న్యాచురల్గా ప్రాబ్లం అవుతాయి. అండ్ ఇంకా కండిషన్ను కామన్గా ఇద్దరిలో ప్రాబ్లం ఉంటుంది, భార్య భర్తలు కలిసేటప్పుడు ఇబ్బంది ఉంటుంది. కొందరికి సెక్షువల్ డిజార్డర్స్ అంటారు, కలవటానికి కూడా ఇష్యూ ఉంటాయి అన్నమాట. లేడీస్లో వెజైనిస్మస్ అని ప్రాబ్లం ఉంటుంది, మేల్స్లో ఇజాక్యులేషన్ ప్రాబ్లం అని ఉంటాయి. ఇవన్నీ ఉంటే కూడా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సో ఈ అన్ని రీజన్స్ మనం యాజ్ అ డాక్టర్ ఫస్ట్ ఫైండ్అవుట్ చేయాలి, వాట్ ఈజ్ ద ప్రాబ్లం విత్ దట్ కపుల్. అంటే కొందరికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొందరికి ఇంకొక ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫస్ట్ మనం ఎక్కడ వాళ్ళది ప్రాబ్లం అని ఐడెంటిఫై చేసి దాని ప్రకారమే ట్రీట్మెంట్ చేస్తే ఫలితం అనేది ఎక్కువ ఉంటుంది, సక్సెస్. అన్నెసెసరీ ట్యాబ్లెట్స్, అన్నెసెసరీ ఇంజెక్షన్ అవసరం ఉండదు, హిట్టింగ్ ద టార్గెట్ ఎట్ ద రైట్ ప్లేస్ అన్నట్టు. సో ఐడెంటిఫికేషన్, ఏది ఇష్యూ వాళ్ళకి అది ఇంపార్టెంట్. దాని తర్వాత సల్యూషన్ ఈజ్ ఈజీ అన్నట్టు. సో సైంటిఫిక్గా ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అనేది ఎంతో అడ్వాన్స్గా వెళ్ళినాయి. మేబీ 10-15 ఇయర్స్ బ్యాక్ ఎన్నో రీజన్స్ మనకు తెలీదు అండ్ ట్రీట్మెంట్ కూడా లేకుండే. బట్ ఇప్పుడు ఆల్ ప్రాబ్లమ్స్కి ఒక సల్యూషన్ ఉంది అన్నమాట. ఎంతోమంది పిల్లలు లేని వాళ్ళు 5 ఇయర్స్ 10 ఇయర్స్ 15-20 ఇయర్స్ వాళ్ళు అంటే పెళ్ళి అయిన తర్వాత కూడా బేబీతో వెళ్తున్నారనమాట. సో డెఫినెట్లీ ట్రీట్మెంట్ ఏంటి అని ప్రాబ్లం ఫస్ట్ తెలుసుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే సల్యూషన్ కూడా ఈజీ ఉంటుంది అన్నట్టు. థ్యాంక్ యూ.